హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. ఏబీపీ సీ ఓటర్ సర్వే అవుట్కమ్ వచ్చేసింది. టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్సభ సీట్లు వస్తాయట. బేష్, ఎన్డీఏకి మంచి బలమైన టానిక్ తాగినంత ఆనందం కలుగుతుంది. రోజురోజుకి పెరుగుతున్న తమ బలం దీనికి నిదర్శనం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళ బలం ఎంత పెరుగుతుందో వైసీపీ మీద వ్యతిరేకత కూడా అంతకంతకు పెరుగుతుంది. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ సీ ఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఫైనల్ ఒపీనియన్ పోల్లో, ఇది ఫైనల్ ఒపీనియన్ పోల్, దీంట్లో ఏపీలోని మొత్తం 25 స్థానాల్లో 20 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుందని తేల్చింది. మొత్తం 15 స్థానాలు టీడీపీ, జనసేన కూటమి, 5 చోట్ల బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే చెప్తోంది. వైఎస్ఆర్సీపీ 5 స్థానాలకే పరిమితం కానుందిట. గత ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీకి, వైసీపీకి 7 సీట్లు వచ్చినట్టుగా రావచ్చునని గత ఒపీనియన్ పోల్. కానీ నెల రోజుల్లో మారిన పరిస్థితుల్లో వైసీపీకి మరో 2 సీట్లలో కోత పడింది. ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 22 లోక్సభ సీట్లను గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ఘోరమైన పాలనతో ప్రజల్ని వంచింది అనేది మరి ఒపీనియన్ పోల్లో వ్యక్తమైన అభిప్రాయం అట. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో విపక్షాలన్నీ ఏకమవటం, అదే సమయంలో వైసీపీ అనుకూల ఓట్లు చీలిపోవడం కారణంగా ఆ పార్టీ దారుణంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏబీపీ సీ ఓటర్ సర్వే చెప్పింది. ఇక గత ఎన్నికల్లో 49% పైగా ఓట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్సీపీ 10% ఓట్ల వరకు కోల్పోయినట్టుగా ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. అంటే 39% పడిపోయిందనమాట. మొత్తంగా ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ పూర్తిగా లోక్సభ ఎన్నికల దృష్టితో నిర్వహించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల నిష్పత్తిలోనే అసెంబ్లీ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఈ లెక్కన వైసీపీకి 25 నుంచి 30 మాత్రమే అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ సర్వే అనుగుణంగా, ఆ సర్వే అవుట్కమ్ను బట్టి తెలుగుదేశం అనుకూల మీడియా వారు విశ్లేషిస్తున్న, వాక్రుస్తున్న వివరణ అన్నమాట. సో ఇదండి మొత్తానికి ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో ఓటమి దిశగా వైసీపీ 5 సీట్లకు కన్ఫైన్ అయిపోతుంది. తర్వాత వచ్చే మోడీ గవర్నమెంట్ వైసీపీని చెడుగుడాడేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపిస్తుంది. ఇంతకుముందు ఆయనకి ఏ శిక్షల నుంచి మినహాయింపు ఉందో అవన్నీ కూడా 1x1 అమలైపోతాయి. అది అమలయ్యేదాకా చంద్రబాబు నాయుడు గారు నిద్రపోరు, బీజేపీని కూడా నిద్రపోనివ్వరు అని మనం భావించాలని చెప్పేసి సర్వే అవుట్కమ్ గురించి ఒక విశ్లేషణ రాసిన ఒక తెలుగుదేశం అనుకూల వెబ్సైట్ వారి భావన అన్నమాట. సరే, అట చూసుకున్న తెలుగుదేశం అచ్చంగా 15, జనసేన బీజేపీ కూటమికి 5, వైసీపీకి 5. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, రాజ్యసభలో మనకి ఒక్క సీట్ లేదు, మీరు లోక్సభలో ఎన్ని గెలుచుకుంటే ఏంటి? నిజంగా వైసీపీ ఆల్రెడీ, వైసీపీ రేపు పొద్దున ఇంకొక అనుమానం బీజేపీకి, మోడీ గారు ఎందుకు అంత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ పొత్తు మీద అంత సీరియస్గా లేరు అనే దానికి ఏంటంటే, నమ్మదగని వ్యవహారం చంద్రబాబుతో పెట్టుకుంటే రేపు పొద్దున రిజల్ట్స్ రావటం మొదలెట్టిన తర్వాత, ఒపీనియన్ పోల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, అసలు రిజల్ట్స్ రావటం మొదలెట్టిన తర్వాత 4 జూన్ కాంగ్రెస్ 100 దాటంగానే చంద్రబాబు గారు మాయమైపోతారు. ఎందుకంటే కాంగ్రెస్ 100 దాటితే చాలు, ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఒక నమ్మకం చంద్రబాబు గారికి ఉంది. ఆ నమ్మకం చంద్రబాబు గారి కలగటానికి గల కారణం ఏంటంటే బాధాకృష్ణ గారిని వారం వారం ఉత్తపులకు రాస్తుంటారు. ఒక ఆయన ఈయన 2018లోనే ఇలాగే చెడగొట్టి మొత్తం కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోంది దేశంలో, మీరు కాంగ్రెస్ వంచన చేరాల్సిందే, కాంగ్రెస్తో జత కట్టాల్సిందే, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ప్రధానమంత్రిగా మిమ్మల్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని ఓ ఈ సాంబ్రాణి వేసి మొత్తం ఆ పొగలో చంద్రబాబు గారు మొత్తం మునిగిపోయేలా చేసి అసలు వాస్తవాలు కనపడకుండా ఈ భ్రమ తాలూకు మేఘాలు ఆయన కళ్ళ ముందు ఆవిష్కృతమయ్యేలా చేశారు. ఏమైంది ఫలితం? కాంగ్రెస్తో జట్టు కట్టినందుకు తెలుగుదేశం పూర్తిగా తిరుక్షౌరం అయిపోయింది. ఆ పరిస్థితుల నుంచి కోలుకోవటానికి, మేలుకోవటానికి తెలుగుదేశానికి అసలు ముందర మాటలు రావటానికే 15 రోజులు పట్టింది, దగ్గర 15 రోజులు, 4 రోజులు పట్టింది. మోదీతో పెట్టుకొని, అంటే పెట్టుకోకూడదని ఏం లేదు, ప్రధానమంత్రిగా మోదీ లేదా బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఖచ్చితంగా నిలదీయాల్సిందే. పెట్టుకొని కాంగ్రెస్ వచ్చేస్తుందని భ్రమించి, ఎవరో భ్రమింపజేస్తే ఆ భ్రమలో పడిపోయి చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల తెలుగుదేశం మట్టి కొట్టుకుపోయి 23 దగ్గర ఆగింది. ఇవాళ కూడా ఏంటంటే ఆయనకి తీవ్రమైన భ్రమ, మోడీ
వచ్చేస్తున్నారు కాబట్టి మోడీ వెంబడి మనం నడవాలి. కానీ రెండో వైపు ఆయన కాంగ్రెస్తో కూడా సాగిస్తున్న ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయంటే, కాంగ్రెస్తో ఒకవేళ మీరు 100 దాటితే నేను మీతో వచ్చేస్తాను, ఈ విషయం బీజేపీ హెడ్ క్వార్టర్స్కి తెలిసింది. సో అందుకనే మోదీ గారు ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా అమిత్ షా నడ్డాలతో కలిసే కార్యక్రమం అలా సరిపెట్టేశారు. టీడీపీ దురదృష్టానికి లేకపోతే ఇంకో డాష్కి, మొన్న చిలకూరుపేట బొప్పూళ్ళలో దగ్గర బొప్పూళ్ళలో జరిగిన సభలో ఒక ఘోర వైఫల్యం. ప్రధానమంత్రి మాట్లాడుతుంటే అడుదగలటం, అలాగే విచ్చలవిడి ప్రవర్తన, కొందరు విచ్చలవిడి ప్రవర్తన, అది మోదీకి చికాకు తెప్పించాయి. ఎందుకనో గొప్ప ఈవెంట్ మేనేజర్ అయిన చంద్రబాబు గారు అక్కడ ఫెయిల్ అయిపోయారేమో అని అనిపించింది ఆ ఒక్క విషయంలో. సరే అది పక్కన పెడదాం. ఇవాళ ఇప్పుడు ఈ లెక్కలు చూసి టీడీపీ స్వరంలో మార్పు వస్తుంది. రేపు పొద్దు నుంచి బీజేపీని మీరు ఎవరన్నట్టు చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఏబీపీసీ ఓటర్ సర్వే మ్యాక్సిమం దగ్గర దరిదాపుల్లో వచ్చేస్తాయి. ఇవాళ 15 కాదు 14 వచ్చాయి అనుకుందాం. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ 14-15 తగ్గితే టీడీపీ మీద బ్యాంక్ అవ్వాల్సిన పరిస్థితి, నిజంగానే బ్యాంక్ అవ్వాల్సిన పరిస్థితి. అప్పుడు బీజేపీ పిలక ఇలా చేతిలో పట్టుకుని ఒక ఆట ఆడదామని చెప్పేసి చంద్రబాబు గారి ఆలోచన. అప్పుడు ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఈయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి, మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ డిమాండ్ వాళ్ళు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వైసీపీని రాష్ట్రంలో చేయకుండా నిలవకుండా చేయాలి, అది అదృశ్యమైపోయేలా చేయాలని చెప్పేసి ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో అది తన తలకు చుట్టుకొని, టీడీపీ తలకు చుట్టుకొని, అది వ్యక్తిగా ఆయన చేసిన ప్రయత్నం అది పార్టీకి చుట్టుకుంది. దానివల్ల పార్టీ మనుగడకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం మనకి కనబడింది గడిచిన 5 ఏళ్ళలో. రేపొద్దునైనా ఇలా కూటమి సర్వేలు ఒపీనియన్ పోల్స్ను బట్టి ఇలా వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు టీడీపీ భావనే కానీ, ఒక అనుకూల తనకు అనుకూలంగా ఉండే రాజకీయాలు చేయడంలో టీడీపీ ఎలాంటి ఎత్తుగడలకు పాల్పడుతుందో ఎవరికి తెలియని విషయం కాదు. ఉన్న ఫలాన యూటర్న్ తీసుకోగల సమర్థత దక్షత ఉన్న చంద్రబాబు నాయుడు తోటి జర్నీ చేయటం అంటే కోరివితో తలగొక్కటం అనే విషయం బీజేపీకి తెలియనిది కాదు. గడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. జరిగిన దోషంలో మొత్తం క్రిమినల్స్గా బీజేపీని చూపించే ప్రయత్నం లోగడ చంద్రబాబు ఎలా చేశారో మళ్ళీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన నమ్మలేం కాబట్టి జనసేన ఒత్తిడి మీద మాత్రమే ఈ పొత్తుకి ఒప్పుకున్నట్టుగా బీజేపీ బయట ప్రపంచానికి కనపడింది. బట్ బీజేపీ జనసేన ఉన్నంత సీరియస్గా టీడీపీ పొత్తుకు కట్టుబడి ఉంటుందా అనేది చెప్పలేను. 144లో రేపొద్దున 140 సీట్లలో టీడీపీ గెలిస్తే వీళ్ళని ఎడంకాలతో అవతల తన్ని పడేసే అవకాశం కూడా ఉంది. ఈ రెండు పార్టీలను అసలు కన్సిడరేషన్లోకి తీసుకోదు, అప్పుడు లెక్కలు మారిపోతాయి, ఈక్వేషన్స్ మారిపోతాయి. సో అక్కడ బీజేపీ కానీ జనసేన కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు పొత్తు పెట్టుకున్నది చంద్రబాబుతో, గేమ్ ఆడబోయేది కూడా చంద్రబాబుతో, జగన్మోహన్ రెడ్డితో కాదు. ఇది గమనించాలి.